కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వరంగల్ జిల్లాలో వర్క్ బై కాట్ చేసి నిరసన తెలుపుతున్నట్లు విద్యుత్ ఐకాసా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు హనుమకొండలో విద్యుత్ ఐకాసా నాయకులు సమావేశమయ్యారు. ఈ బిల్లు వల్ల విద్యుత్ సంస్థలతో పాటు విద్యుత్ వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును తీసుకొస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించేందుకు విద్యుత్ ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఉద్యోగుల విధుల బహిష్కరణకు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని సూచించారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విద్యుత్ సంస్థలు మరి ఈ పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెట్టబోయే ప్రైవేటు బిల్లు ఏదైతే ప్రైవేటీకరణ బిల్లు ఉందో ఎలక్ట్రిసిటీ 2021 బిల్లుకు వ్యతిరేకంగా ఇలా యావత్ భారతదేశం లోపల రేపు వర్క్ బైకాట్ అనేది జరుగుతుంది. మరి ప్రజలకు ఆల్మోస్ట్ ఆల్ అంతరాయం వస్తే మాత్రం తప్పకుండా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఇది ప్రజల కోసమే, ఈ దేశ భవిష్యత్తు కోసమే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాల అధికారాలను హరించడానికి ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా విద్యుత్ అనేది రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి అంశం. మరి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ తన ఆధీనంలో తీసుకొని మొత్తం పెత్తనం అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇలా రాష్ట్రాలకు అధికారాలు లేకుండా రాష్ట్రాల అధికారాలను హరించడం అనేది కరెక్ట్ కాదు. ఇది పేద మధ్యతరగతి ప్రజలకు చాలా భారం పడుతుంది. ఇది సంపన్న కార్పొరేట్ వర్గాలను దోచిపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వాళ్లకు చౌకగా అమ్మేయడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పబ్లిక్ రంగ సంస్థలు అన్నింటి కూడా ఒకటేనక ఒకటి ధ్వంసం చేస్తూ ఈరోజు విద్యుత్ సంస్థ మీద పడ్డది. మరి విద్యుత్ సంస్థ కనుక ప్రైవేటీకరణ జరిగితే చాలామంది పేద ప్రజలకు ఇబ్బంది కలిగితే, అదేవిధంగా రైతులకైతే కోలుకోలేనటువంటి దెబ్బ. మన తెలంగాణ లోపల అత్యధిక శాతం రైతులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పటికైనా గవర్నమెంట్స్ కానీ అన్నీ కూడా మరి అసెంబ్లీ లోపల తీర్మానం చేసి దీనికి వ్యతిరేకంగా మరి సెంట్రల్ పంపడం జరిగింది. రేపు భారతదేశమే